హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో చింతపండు పులిహోర చేయబోతున్నాము. దీవెనకి వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం అనమాట. చింతపండు ఆల్రెడీ నానబెట్టేశాను. నాకైతే నిమ్మకాయ పులిహోర ఇచ్చాను. దీవెనకి కొంచెం ఇష్టం చింతపండు, నిమ్మకాయ ఇష్టం నాలాగా. తర్వాత మామిడికాయ, లాస్ట్కి చింతపండు. కాకపోతే ఇవాళ ఎందుకు తినబుద్ధి అవుతుందంట, అందుకని అప్పటికప్పుడు కొంచెం కానాలి కాబట్టి గోరువెచ్చని నీళ్ళు వేసి నానబెట్టేశాను. ఇదంతా చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఇది 1/4 కిలో చింతపండు. ఓకే, ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టేసి రైస్ వండేసి పక్కన పెట్టేశాను. దీన్ని మనం చిక్కటి గుజ్జులాగా తీసుకొని పక్కన పెడదాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చూసారు కదా, చిక్కగా గుజ్జు అంతా తీసేసాను. ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ వేస్ట్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మిగిలిన గుజ్జు మొత్తం దీంట్లో మనం కొద్దిగా పసుపు అలాగే పచ్చిమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి చింతపండు. ఓకేనా? ఓకే అండి, చింతపండు గుజ్జులో మనకి వేస్ట్ మొత్తం తీసేసాను. దీంట్లో 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 10 వరకు తర్వాత తాలింపులో వేస్తాను. అలాగే 1-2-3 స్పూన్లు ఆయిల్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి స్టవ్ మీద ఉడికించేసుకోవాలి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు. ఎందుకంటే మనకు టైం కూడా వేస్ట్ కాదు, ఎందుకంటే నేను చిక్కగా తీసాను కాబట్టి చింతపండు గుజ్జు అనేది తొందరగా ఉడికిపోతుంది. అదే మీరు కొంచెం వాటర్ ఎక్కువ వేసి తీసారనుకోండి, మీకు టైం చాలా పడుతుంది. అందులో వేడి నీళ్ళు వేయడం వల్ల చింతపండు అనేది ఎక్కువ గుజ్జు వస్తుంది, వేస్టేజ్ ఏముండదు అనమాట. దాంట్లో టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? ఓకే అండి, పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అలాగే అన్నం కూడా చల్లార్చుకున్నాము. ఇది రెగ్యులర్గా మేము తినే రైస్ అనమాట. దీంట్లో ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఏమేమి మిక్స్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. అన్నీ రెడీగా పెట్టుకోండి. కొంచెం ఆవాలు దంచండి, కొంచెం ఎలా అంటే మరీ పేస్ట్లాగా కాకుండా పచ్చ పచ్చగా కోర్సుగా గ్రైండ్ చేయండి. అలాగే మిరియాలు కూడా, ఈ రెండు పని ఉంటుంది. ఇంకా మిగిలినంతా రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. ఇది చందు అన్నయ్య తీసుకెళ్తారని నేను చూశాను. 8 బియ్యం పోసాను నేను. ఇందులో వడ్లు ఏదేదో వచ్చింది, మెరుగలు యోధాకి ఇష్టమని పెడదాం అనుకున్నా, కాకపోతే లేట్ అయిపోతుంది. ఫోన్ చేస్తుంది యోధా, హోంవర్క్ ఉంది, పెన్ను కావాలి పెన్ను కావాలి పెన్ను కావాలని ఒకటే మెసేజ్లు పెడుతుంది. పెన్ను కోసం వెళ్ళారండి, రేపు తీసుకెళ్తాను. ఇంకోటి ఏంటంటే పులిహోర, చింతపండు చేసిన పులిహోర ఈరోజు కంటే నెక్స్ట్ డే తింటే బాగుంటుంది. మార్నింగ్ది, ఈవినింగ్ ఈవినింగ్ది, నైట్ నైట్ది, మార్నింగ్ తింటే బాగుంటుంది. సేమ్ మనకి చేపల పులుసు ఇలాగనమాట. చింతపండు ఏదైనా నెక్స్ట్ డేకి బాగుంటుంది. కాకరకాయ పులుసు కూడా కొంచెం బెల్లం వేసి నెక్స్ట్ డే మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. తెలుసా మీరు తింటారు కదా కాకరకాయ పులుసు? కాకరకాయ రోజు పెట్టిన తింటారు, కానీ ఫ్రై పులుసు ఒక్కరోజు కూడా తింటారు కదా మీరు? దీని వల్ల నేను కూడా తినలేకపోతున్నాను. ఓన్లీ ఫ్రై 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 ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, మీరు తినేది గోర్చిక్కుడుకాయ ఫ్రై, పెళ్ళని కొత్తలైతే ఫ్రై ఫ్రై ఫ్రై. ఈ మధ్య కొంచెం కోడిగుడ్డ పులుసు తింటున్నా. ఈ మధ్య కాదు, చానో లేని తినాల్సి వస్తుంది. పిల్లల కోటి ఈ కోటి మా కోటి కాకుండా అన్ని మారిపోయాయి. పెళ్ళైనాక నా కోసం మారలే, కానీ పిల్లల కోసం ఒక ప్లేట్ ఉంటుందండి. ఆ ప్లేటు దుప్పటి బెడ్షీటు ఎక్కడికన్నా పోతే అవి తీసుకొని పోయేది బ్యాగ్లో పెట్టుకొని. ఖమ్మం పోయినా కూడా కొన్ని రోజులు ఆ దుప్పటి తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని పోయేది. బట్ లగేజ్ ఉన్న సరిపోక మళ్ళీ అదొకటి. అంటే వెనకనే కాదు, కొంతమంది చాలామంది ఆ ప్లేట్లో తింటేనే ఆంటీల నుంచి చూసిన నేను చాలా వరకు ఆ ప్లేట్లో అయితేనే తింటారు వాళ్ళు, తిన్నట్టు ఉంటుందంట. అట్లా ఫిక్స్ అయితే ఇక అదే మళ్ళీ ఇక వేరేది ఎందుకు ట్రై చేయను. మామూలు దేంట్లోనే సరే రిస్క్ ఎందుకు రిస్క్ అనుకుంటా, అలవాటు అయ్యి ఉంటుంది అది, అలవాటు అయింది కాబట్టి అట్లా. ఇప్పుడు ఒక షాప్ పోయింది అనుకో, ఏదైనా షాప్కి అక్కడికే పోతాం మళ్ళా, లేదా హోటల్లో ఇప్పుడు ఏదైనా టిఫిన్ లేకపోతే అప్పుడు టిఫిన్ తెచ్చేది నచ్చడం అలవాటు అవ్వడం. ఆ హోటల్నే తెచ్చాను, మళ్ళీ ఇంకో హోటల్ ఏమో ఎట్లా ఉంటుందో, మళ్ళీ తెచ్చిన తర్వాత వేస్ట్ అవుతుందేమో అని. అది ఆ ఒక దుప్పటి, ఒక బెడ్షీటు, ఏంటి ఇంకోటి ప్లేట్, ఇప్పటిదాకా కూడా ఉంది ఆ ప్లేట్. ఎవరు తినకపోతే ఫస్ట్ ఆ ప్లేట్ చూస్తారు. ఎవరైనా తీసుకున్నారంటే కొంచెం ఇక అడ్జస్ట్ అయ్యి వేరే ప్లేట్లు తింటారు. లేకపోతే ఎవరు తీసుకోకుండా దాంట్లో రైస్ పెట్టాడు పెట్టినాం అనుకో, అది అక్కడేం చిన్నగా అందుకుంటాడు. నాదా నాన్నడు ఇప్పుడు జనం ఉన్నప్పుడు నేను తిన్నా కూడా ఊక్కోపోయేది.
నా ప్లేట్గా నీకు ప్లేట్లే లేవా, వేరే ప్లేట్లు అందులో తినొచ్చుగా. దీవెన పుట్టినాక దీవెన తినేది, దీవెన గారు పుట్టినాక ఇక మొత్తం ఎవరు తింటారో తెలియదు, ప్లేటే మర్చిపోయారు కదా. అది సంగతి, వంటలు అన్ని అన్ని చేంజ్ అయిపోయినాయి. అభిరుచులు రుచులు పెళ్ళైనా గజని అవుతుంది అంటారు, అంతే గజని అవ్వరు, అడ్జస్ట్ అవుతారు. సినిమా నువ్వు చూడలేదా? లైఫ్ అంటే లొంగాలి వంగాలి ఇవన్నీ ఏమొద్దు, అది కూడా చూసా నేను. దీవెన పెట్టిద్ది సినిమా పెడుతుంది, ఇంకాసేపు అయితే వచ్చి పెడితే స్కూల్లో బిజీ ఉండి హోంవర్క్ ఉండి రాస్తుంది. కరోనా టైం లాక్డౌన్ అయితే 5 సినిమాలు రోజుకి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క షో పడేది, చంపింది మమ్మల్ని. ఒక్కో సినిమా ఒక్క రోజు కాదు, 3 సినిమాలు కొద్ది కొద్దిగా, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కొద్ది కొద్దిగా. మా అన్నయ్య సినిమా కంటిన్యూస్గా 3 డేస్ చూసింది, యాడ్స్ ఏం రాకుండా. అదే టీవీలో వస్తే యూట్యూబ్లో పెట్టుకొని చూసింది, అట్లా చూసాను టీవీ. చూసి మళ్ళీ చూసారు, ఫేవరెట్ ఏమో అనుకుంటా నేను, అంటే తెలుసు ఆ స్టోరీ, తెలుసు ఏం జరిగిందో, తెలుసు ఏమైందో తెలుసు. 10 సార్లు చూసినా మళ్ళీ చూస్తుంది. అంటే కొన్ని సినిమాలు అట్లా ఉంటాయిలే, నీ మా అతడి సినిమా నేను ఇప్పటికీ టీవీలో వచ్చిన ఎన్ని సార్లు చూసినా నాకైతే లెక్కే లేదు, ఇప్పటికి వచ్చినా మళ్ళీ ఫ్రెష్ గా అనిపిస్తాను. అప్పుడు పొద్దున్న ఈటీవీకి 9 ఇంటికి వచ్చే సినిమాలు నేను కూడా పెడతా, ఏం వస్తుందా అని చూస్తా, అది మాత్రం కంపల్సరీ చూస్తా. ఇంకోటి నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు అయితే ఇంకా అసలు ఏ ఎప్పుడు చూసినా నాకు వస్తూనే ఉంటది కామెడీ నాన్ స్టాప్. అసలు కొన్ని కొన్ని సినిమాలు అట్లా ఉంటాయి, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ కొత్తగా అనిపిస్తాయి, చూడాలనిపిస్తుంది మెయిన్. అదనమాట రైస్ కూడా చల్లారిపోయింది మనం మాట్లాడుకుంటూనే. ఇప్పుడు ఇంకా మనం మెంతి పిండి అలాగే ఏమన్నా ఇందాక మిరియాలు పౌడరు ఇవన్నీ వేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఈలోపు పోపు వేయలేదండి, చింతపండు అయితే రెడీ అయిపోయింది గుజ్జు. పోపు వేసుకుని వచ్చి ఇక్కడే కూర్చొని ఇక్కడే కలుపుకొని ఇక్కడే తిన్నాం. ఓకే అండి, రైస్ కూడా చల్లారి పెట్టాం కదా. నేను ఆల్రెడీ తాలింపు వేసుకొని వచ్చేసాను, దీంట్లో 5-6 స్పూన్లు ఆయిల్ వేసేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను నేను. దీనికోసం అనేసి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అదే మినపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి పోపు పెట్టాను. ఇది కూడా వేడివేడి వేయకూడదు, బాగా చల్లారాలి కాబట్టి ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి, లేట్ అవుతుందని మీకు చూపించలేదు. పోపు శనగపప్పు 1 స్పూన్, అన్నీ 1 స్పూన్ వేసాను, మినపగుళ్ళు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి 1 10, ఎండుమిర్చి 1 వేసాను దాదాపుగా 10, అలాగే 4-5 రెమ్మలు, కరివేపాకు, 5-6 స్పూన్లు ఆయిల్, 2 చిటికెళ్ళు, ఇంగువ. రైస్ కూడా చల్లారిపోయింది, చింతపండు గుజ్జు కూడా చూసాను కదా చల్లారిపోయింది, స్టీల్గా నిలబెట్టాను కదా కొంచెం ఇట్లా బ్లాక్ అయిపోయింది, ఉడికి అతుక్కుపోయింది చింతపండు. దీంట్లో పచ్చిమిర్చి వేయడం వల్ల తినేటప్పుడు కారం ఉండదు, పులుపు ఉంటుంది. ఫస్ట్ అయితే మనం రైస్కి రెగ్యులర్గా చేసే పులిహోర కంటే మనం ఏందంచాలి, దీంట్లో మిరియాల పౌడర్ ఇది రైస్కి పట్టించాలి, అన్నం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పట్టించాలి, మరీ చప్పగా చల్లారకూడదు. ఇంకోటి ఏంటంటే ఆవపొడి, వేయించినవి కాదు పచ్చి ఆవాలే పౌడర్ చేసుకోవాలి. ఇలాగా కష్టపడి మా వారి గిన్నెలు దంచారు తెలుసా, వెరైటీగా ఇదేమో దాంట్లో దంచారు, ఇదేమో దీంట్లో దంచారు, మిక్సీకి వేస్తే టేస్ట్ ఉండదని. అది ఆవపిండి, మిరియాల పౌడర్ వేశాను. నెక్స్ట్ పసుపు, ఆల్రెడీ చింతపండు ఉడకబెట్టి దాంట్లో వేసాను కాబట్టి దీంట్లో కూడా 1 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను. ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసేది వినపడుతుందా? కనపడుతుంది, సౌండ్ వస్తుంది అంటే ఎక్కువ వాయిస్ ఎక్కువ అని అంటున్నారు. ఓకే, పసుపు, మిరియాల పొడి, ఆవపిండి, ఫ్యాన్ సౌండ్ వాయిస్ వినపడట్లే, ఫ్యాన్ లేకపోతే ఉబ్బదీస్తుంది, తక్కువ పెడుతుంది అయిపోయింది మమ్మీ.
ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు వెంటనే. కేక్ కూడా అవుతుంది మన దీవెన ఛానల్లో రవ్వ కేక్ చేస్తున్నాం అండి, దానికోసం దీవెన్ బాబు వెయిటింగ్. ఎలా ఉందో మీకు లాస్ట్లో చూపిస్తాము చూడండి. ఫస్ట్ ఇంకా పడితేనే బాగుంటుంది. ఏంటండి ఏంటో చెప్పు. అదేందో కాలిద్ది నాని ఏం ముట్టుకోకు. చాలు చాలు నాని ఎక్కువ స్మెల్ మళ్ళీ చేదైపోయింది. వాసన వస్తుంది పసుపు వాసన. అప్పుడు తినలేవు. అవును ఇది మొత్తం ఇంకొంచెం వెడల్పుంటే వేసాను. ఈసారి పెద్ద వేషన్ తీసుకోవాలి కదా, కలపడానికి ఫ్రీగా ఉండాలి. వద్దు నాన్న ఇంతసేపు నిన్ను పిలవలే, ఎందుకు అక్కని పిలిచి నువ్వు వచ్చినావు ఎందుకురా. చాలు సాల్ట్ వద్దొద్దు నాన్న, వద్దు నాన్న ప్లీజ్ వద్దు. నువ్వెళ్ళు రాసుకోపో. సరే లెఫ్ట్ హ్యాండ్ తోనే నేను స్పూన్ వేసాను, టూ వేసాను. థ్యాంక్ యూ దీవెన్. నో మెన్షన్. రైస్ కొంచెం ఎక్కువ ఉంది కదా పట్టుద్ది. సారీ. అలాగే మనకి పులిహోర చింతపండు. ఈ చింతపండు కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటుందండి. చూసి నేను కొంచెం మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేస్తాను. నేను టూ టైమ్స్కి వస్తుంది అనుకున్నా. మనకి పావు కిలో చింతపండు అయితే కేజీ అన్నానికి కేజీ కంటే కొంచెం ఎక్కువ అన్నానికే వస్తుంది. అంటే చింతపండు టేస్ట్ని బట్టి వస్తుంది అనమాట. కొంచెమేమో చింతపండు వగరు ఉంటుంది, కొన్నేమో తీయగా ఉంటాయి, కొన్నేమో బాగా పుల్లగా ఉంటాయి, ఇంకొన్నేమో నార్మల్గా ఉంటాయి. పులుసుకూరలు చేసినప్పుడు చింతపండు వల్లనే మనకి టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మరీ పులుపు మరీ స్వీట్ లేకుండా మీడియంగా ఉంటుంది చూసారా, అది బాగుంటుంది చింతపండు. అలాగే ఇందాక మేము మూవీ గురించి మాట్లాడినాం కదా, మాకు నచ్చిన మూవీస్ అని. యాక్చువల్ మీకు ఏ మూవీ బాగా ఇష్టం, ఎక్కువ సార్లు ఏ మూవీ చూశారు, ఏ మూవీ చూస్తున్నారు ఇప్పటికీ, టీవీలో వచ్చినా లేకపోతే యూట్యూబ్లో పెట్టుకోవచ్చినా, ఎన్నిసార్లు ఎక్కువ చూసిన మూవీ అంటే చెప్పండి చూద్దాం. ఎవరు ఏ మూవీ చెప్పాగా అతడు చాలా ఉంటాయి. నాకు అదే అంటున్నా అతడు, ఇంకా కామెడీ సత్యనారాయణ మూవీస్, మల్లీశ్వరి, బ్రహ్మచారి బ్రహ్మచారి తెనాలి తెనాలి పంచతంత్రం సినిమాలు అంటే ఇష్టం నాకు. తెలుగులో అయితే మనకి అంటే ఏడుస్తా కదా ఆయన సినిమాలు ఎవరు డైరెక్టర్ రమ్య కృష్ణ, ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీస్, ఉయ్యాల ఆహ్వానం, కంట్ల మట్టి ధారాళంగా నీళ్లు కారిపోతూ ఉంటాయి నాకు. మధ్యాహ్నం కూడా రంగస్థలం సినిమా వచ్చింది, సాంగ్ వస్తుంది నేను టీవీ బంద్ చేసి వెళ్ళి పాడుకున్నా. ఎవరు ఏడుస్తున్నా ఏడుపొస్తుంది నాకు, ఎవరు నేను చెప్తున్నా ఏడుపొస్తుంది, సీరియల్ చూసినా ఏడుపొస్తుంది. ఏంటో నిజంగా నడుస్తున్నాయి సీరియల్. ఓకే ఇప్పుడైతే పోపు కూడా వేసేద్దాం, దీంట్లో కొంచెం రైస్ వేస్తాం. ఓకే అండి పోపు అయితే కలిపేసిన తర్వాత లాస్ట్కి టేస్ట్ ఎలాగో చెప్తాం. మన వీడియో ఏదేదో మాట్లాడుకుంటే చాలా లెంత్ అయిపోయింది, సారీ క్షమించండి దయచేసి. ఈ ఒక వీడియోకి మీకు లెంత్ వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. షార్ట్ వీడియోస్ కావాలనుకుంటే 4 మినిట్స్లో వాయిస్ చెప్పేవి అది కూడా కామెంట్ చేయండి. వాయిస్ ఇస్తే ఏంటంటే అది వీడియో పాస్ పెట్టేసి వాయిస్ మాట్లాడేస్తే అయిపోయింది. ఇట్లా లైవ్ మేము మీతో మాట్లాడుకుంటూ మాట్లాడాలి, వీడియో చేసుకుంటూ డైరెక్ట్ వాయిస్ ఇస్తూ ఇంకా ఇట్లా అవుతూనే ఉంటాయి. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది టాపిక్, దాని మీద మాట్లాడేసరికి ఇలానే టెన్త్ అయిపోయింది. సారీ మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తారు మా వాళ్ళు. నిద్ర వస్తుంది అక్క, నిద్ర వస్తుంది అక్క. ఓకే మనం వడ్డించేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఎందుకంటే ఇది ఎట్లా కలిపేది ఏం లేదు కాబట్టి మా దీవెన అమ్మకి ఇష్టం. బాబు ఈరోజు నిన్న వెజ్ ఛానల్లో కూడా అదే చేసాం మనం, పలావ్ చేసాం వెజ్ కలుపుకునే లేకుండా. ఈజీ ఉంది స్పూన్, దీవెన్ బాబు కంప్లీట్ చేసుకుని వచ్చాడు బాక్స్ కదా నాని. అవునా నేను చూడలేదే. దా టేస్ట్ ఎలా ఉందో చెప్పు. దీవెన్ పల్లీలండి నీకేసి దీవెన్ నాకు ఇష్టం ఉండదు. ఇన్ని పల్లీలు ఈరోజు దీవెన్ వాళ్ళకి పండగ, పల్లీలు పండగ ఎంజాయ్ పండగ.
తక్కువే తింటది నా పళ్ళు లేకపోతే మొత్తం నీకే దీవే మా వాట కూడా నీకే చాలా బాగుంది మనం ప్రసాదం పెడతారు కదా కొంచెం దేవునమ్మ కూడా వచ్చింది దేవునమ్మ కూడా తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పొస్తుంది నిద్ర వస్తుంది అందుకే కొంచెం దండుగా మొహం అలా ఉంది తినేసి ఇంకా పడుకుంటే బాగా ఇష్టం అది మాకు ఎండిమిర్చి పచ్చిమిర్చి భలే మళ్ళీ కొనుక్కుంటుంది అసలు నేను కూడా తిన్నా అసలు అంట యూజువల్ చేయగలుకొని వచ్చి టీ షర్ట్ మొత్తం టీ షర్ట్ అంతా దోసుకుంటాడు రాడంట ఒక కేక్ ఇప్పుడు మేము దీవనచంద్రలో కేక్ ఉంది చూడండి ఆ కేక్ ఇప్పుడు అయిపోయింది కుక్ అయిపోయింది కానీ చల్లారా కొంచెం కుక్కు కుక్కు అంటే అయిపోయింది ఇప్పుడు తీసుకెళ్ళి నేను బయట పడేస్తున్నా బయట పడేస్తున్నా నువ్వు చెప్పింది వినకపోతే ఏం చేస్తాను నిన్ను కూడా పడేస్తున్నా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఆల్రెడీ ఈ ప్రాసెస్ లో అవ్వకండి మిరియాల పౌడర్ వేసి చేసిన వాళ్ళు కూడా ఉంటే కామెంట్ చేయండి ఇలాగే చేస్తామని సరే అండి థ్యాంక్ యూ బాయ్.